మూడో దశ పంచాయతీ ఎన్నికలకు కాసేపట్లో పోలింగ్ ముగియబోతోంది గత రెండు దశల కంటే ఈసారి పోలింగ్ భారీగా నమోదవుతోందని అధికారులు చెబుతున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అరవై ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు విజయనగరం జిల్లాలో అత్యధికంగా మంది ఓటేశారు శ్రీకాకుళం విశాఖ తూర్పుగోదావరి చిత్తూరు జిల్లాలో అరవై శాతం పైగా పోలింగ్ నమోదైంది గుంటూరు కర్నూలు అనంతపురం జిల్లాలో డెబ్బై శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు కృష్ణా ప్రకాశం నెల్లూరు జిల్లాలో అరవై ఐదు శాతం కంటే అధికంగా పోలింగ్ నమోదైంది అదో పెద్ద పంచాయతీ బాగా రాజకీయ చైతన్యంలో అందరికీ స్పూర్తి పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయంటేనే గ్రామాలకు గ్రామాలు ముఠాలుగా విడిపోయిన సందర్భంలో వైసీపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీల అభ్యర్థులు పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ తమ హుందాతనం తెలియజేస్తున్నారు వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులలో అత్యంత ముఖ్యమైనది అత్యంత కీలకమైనది అయినటువంటి ఓటు హక్కును విజయనగరం జిల్లాలో ఉండేటటువంటి అందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వినియోగించుకుంటున్నారు ఏ యువతను అడిగినా సరే వృద్ధులను అడిగినా సరే ఒకటే ఒక సమాధానం వస్తుంది అందరం కూడా తమ ఆ ఓటు హక్కు వినియోగించుకోవాలనేటటువంటిదే ఆ కృత నిశ్చయంగా ఇక్కడ వాటర్లందరూ కూడా చెప్తున్నారు ఇంతవరకు ఎటువంటి ఇబ్బందులు లేవు అన్ని రకాలుగా బాగానే ఉంది పోలీసు ఇబ్బంది కూడా బాగానే చేశారు అదే విధంగా పోలింగ్ బూత్ లో కూడా మంచిగానే జరుగుతుంది మనం చూస్తున్నాం సహజంగా పంచాయతీ ఎలక్షన్లు అనగానే ఒకరినొకరు తోసుకోవటం మనస్పర్ధలతో ఉండటం ఇటువంటివన్నీ కనిపిస్తున్నాయి ఏదేమంటే ఇక్కడ అయితే మాత్రం టీడీపీ బలపరిచిన అభ్యర్థి కావచ్చు జ వైసీపీ బలపరిచిన అభ్యర్థి కావచ్చు జనసేన బలపరిచిన అభ్యర్థి కావచ్చు వీళ్ళందరూ కూడా ఎక్కడే ఉండి సామరస్యపూర్వకంగా ప్రశాంతమైనటువంటి ఓటింగ్ జరగాలనే కోరుకుంటున్నారు మీరు చెప్పండి ఇక్కడ ఓటింగ్ ఎలా జరుగుతుంది శాంతియుతంగా జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ప్రజలు వాళ్ళ ఓటు యొక్కను సద్వినియోగం చేసుకోవడానికి శాంతియుతంగా అలవా లేకుండా శుభ్రంగా జరుగుతుంది ఈ ఇప్పటికైతే సిక్స్టీ పర్సెంట్ దగ్గర పోలింగ్ జరిగింది మా గ్రామంలో ఇప్పుడు ఇప్పుడు వరకు ఎటువంటి అలకొలం లేకుండా శుభ్రంగా ఛాన్స్ జరుగుతుంది ఇక్కడ మీరు మీ జనసేన బలపరిచినటువంటి అభ్యర్థిగా మీరు మీ సతీమైన పోటీ చేస్తున్నారు ఎలా జరుగుతుంది ఇక్కడ పోటీ మీలో మీకు ఏమైనా సరే పొరపచ్చలు ఏమైనా ఉన్నాయా లేదు సార్ మా పాతొప్పడి గ్రామంలో పూర్వం నుంచి కూడా ఒకే రకమైనటువంటి ఎలక్షన్ ఎప్పుడు కూడా బంధుత్వుల మధ్య జరుగుతుంది కాబట్టి జరిగినట్టు ఉంటుంది తప్ప విరోధుల మధ్య పార్టీల మధ్యన జరిగినట్టు ఎప్పుడు కూడా మాకు అనిపించదు రోజున జరుగుతున్నటువంటి ఈ మూడో ఫేజ్లో జరుగుతున్నటువంటి రెండు వందల డెబ్బై పైగా స్థానాల్లో ఇప్పటికే తొంభై స్థానాలు ఆల్రెడీ రిజర్వ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మిగతా నూట డెబ్బై పైగా స్థానాల్లో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు దానికి తోడు ఈరోజు వచ్చిన ఎలక్షన్ కమిషనర్ గారు తీసుకున్నటువంటి స్ట్రిక్ట్ address ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఈ సెక్యూరిటీ కానీ అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి లోకల్ ఎలక్షన్ సంబంధించినటువంటి వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కానీ చాలా సంతృప్తిగా ఉంది ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి మొదటిసారిగా నేను పోటీలో దిగాను మా మిస్సెస్ కొవ్వాడు చంద్రకళ అందరూ కూడా దూరపు బంధుత్వాలు కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు అదేవిధంగా స్నేహితులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒకే విధంగా ఉం ఉండేటటువంటి వాతావరణం కనిపిస్తుంది అయితే తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు వైసీపీ నుంచి కావచ్చు జనసేన పార్టీ నుంచి కావచ్చు వీరందరూ కూడా ఒకే మాటగా చెప్తున్నారు రాష్ట్రంలో అనేకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి గ్రామాలు కావచ్చు సున్నితమైన పల్లెలు కావచ్చు ఇటువంటి వారిని దుప్పాడ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారందరూ కూడా అభివృద్ధి పథంలో రేపటి నుంచి మమేకం అవుతారని మనం కూడా ఆశిద్దాం వీడియో జర్నలిస్ట్ సుధీర్ తో శ్రీనివాస్ ఏబిఎన్ న్యూస్ విజయనగరం